హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లాక్స్ 143. ఇక ఈరోజు రెసిపీ వచ్చేసరికి నోట్లో పెట్టుకుంటే కమ్మగా కరిగిపోయే బొబ్బట్ల రెసిపీ అండి. చాలా అంటే చాలా అయితే బాగుంటాయి. చాలా సింపుల్గా అయితే ఈ పండగకి అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మంచి అసలు నోట్లో నోరు ఇరించే టమాటా పచ్చడి అయితే ఇక చేసేసాము. చూసేసేయండి, వ్లాగ్ అయితే చాలా అయితే బాగుంటుంది. లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ మన వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సోంపు ఫ్లేవరే అసలు హైలైట్గా అయితే ఉంది. చాలా అయితే బాగున్నాయి. అసలు ఎంత స్మూత్గా వచ్చాయో ఒకసారి వీడియో మొత్తం చూసేసేయండి. ఈ పండక్కి ఇలాంటి బొబ్బట్లు కూడా చేసుకుంది. ఉగాదికే కాదు, సంక్రాంతికి కూడా చాలా ప్రాంతాల్లో అయితే బొబ్బట్లు అయితే చేసుకుంటారు కదా. ఇంత సాఫ్ట్గా బొబ్బట్లు రెసిపీ ఎలా చేయాలో లాస్ట్ వరకు అయితే వీడియో చూసేసేయండి. సూపర్. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక చూసారు ఫ్రెండ్స్, ఇక ఈరోజు అయితే బొబ్బట్ల రెసిపీ అయితే చాలా బాగా అయితే కుదిరింది. ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అసలు సూపర్ అంటే సూపర్గా అయితే చేశారనమాట మా ఫ్రెండ్స్. ఇక మేమంతా కలిసి చేసాము. ఇక మా ఫ్రెండ్ అయితే ఇక టమాటా చట్నీ కూడా చేసింది. అసలు ఎంత సూపర్గా వచ్చిందంటే చాలా అయితే బాగుంది. చూడండి, వేడి వేడి అన్నంలో ఇక టమాటా చట్నీ కనుక వేసుకొని తింటుంటే అసలు నోట్లో నీళ్ళు ఊరిపోయాయి. ఇక చాలా అంటే బాగా జరిగింది స్వామి ఇరుముడి కార్యక్రమం అయితే. చూసారు కదా, ఇక అసలు ఫుల్ బిజీ నేనైతే. ఇక వీడియోస్ చేసి కూడా 4 డేస్ అవుతుంది కదా, ఇక అందుకని చెప్పేసి ఇక ఇది కొంచెం ఒక క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేశాను. చూడండి, ఇక ఇరుముడికి స్వామి చేత ఇలా నెయ్యికాయలు పంపిస్తారు కదా, ఇక మా పిల్లల చేత నెయ్యికాయలు స్వామికి పంపించాను. తర్వాత ఇక నేను కూడా ఒకటి అయితే పోసాను అనమాట. 2-3 రోజు అయితే చాలా మా ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఒక్క దాన్ని ఎలా చేసుకోవాలా అనుకున్నాను కానీ అసలు రెసిపీస్ అయితే ఎక్సలెంట్గా కుదిరేయబ్బా. చాలా అంటే బాగా జరిగింది కార్యక్రమం అయితే. మా స్వామి కూడా చాలా బాగా చేసావని చెప్పారు. లాస్ట్లో రెసిపీస్ అన్నీ చాలా బాగా వచ్చాయి అని చెప్పేసి. మామూలుగా అయితే తను 30 మెంబర్స్కే చేయాలి వంట అని చెప్పాడు. కానీ 30 మెంబర్స్ అంటే నాకు తెలిసి తను ఎక్కువ మందిని పిలుస్తాడు, అందుట్లో వచ్చినంత వరకు చూడొచ్చులే అని చెప్పి 30 అన్నాడు. నేను ఇక కొంచెం ఎక్కువ చేయడం వల్ల ఒక 50 మెంబర్స్ వచ్చినా కానీ మంచిగా క్యారీ చేయగలిగాము. అందరికీ హ్యాపీగా అయితే పెట్టి పంపిస్తే ఒక స్వామి అయితే అక్షయ పాత్ర అసలు నీ చేతిలో ఏదో మాయ ఉందని చెప్పేసి అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. బాగా చేసావు వంటలు కూడా అనేసి మెచ్చుకున్నారనమాట. మా స్వామి కూడా లక్ష్మి బాగా చేస్తుందని చెప్పారు. ఇక ఆ చిన్న కాంప్లిమెంటే నాకు అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. ఉదయం నుంచి పడిన శ్రమ అంతటిని కూడా నేను మర్చిపోయాను అనమాట. ఇక స్వామికి అయితే ఈ విధంగా లాస్ట్లో ఇక కాళ్ళు కడిగి పంపించాం. ఇక మా చిన్నోడు అయితే ఏడుస్తున్నాడు, నానే కావాలి, నేను వెళ్ళను వెళ్ళను అని. ఇక నేను తీసుకొని ఇక బెలూన్స్ కొనిపిస్తాయా అని చెప్పేసి తీసుకెళ్ళాను. శబరిమల యాత్రకు అయితే వెళ్ళారు. ఇక మనం అయితే ఫ్రీ అయిపోవచ్చు. రెసిపీస్ అయితే రోజు ఉంటాయి. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. లాస్ట్ టైం స్వామి కోసం అంటే భజన లాగా పెట్టాం కదా, అప్పుడు బొబ్బట్లు చేశాను అనమాట. ఆ బొబ్బట్లు టేస్ట్ సూపర్గా ఉందని చెప్పి మళ్ళీ ఒకసారి నాకు కూడా చూపించు, ఎలా చేయాలో చెప్పు అని చెప్పేసి అడుగుతుంది. మనం అయితే అక్కడికి వెళ్దాం పదండి. ఓకేనా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు చూడండి అసలు ఎంత నీట్గా సర్దుకుందంటే. ఇక మా పిల్లలు అంటే ఇద్దరు కూడా పిడుగులు అన్నమాట. నేను ఇలా సర్దుదామన్నా ఏ చిన్న గాజు వేస్తూ ఉన్నా ఇంట్లో పగలగొట్టి పెట్టేస్తారబ్బా. నేను అటు తిరిగి ఇటు తిరిగే లోపే ఎన్ని పాడు చేశారు. అందుకని నేను కొండమే మానేశాను. సొంత ఇల్లు వచ్చేవారికి ఇలాంటి చిన్న చిన్నవి నేను కొందలుచుకోలేదన్నమాట. ఇక మాది మరీ చిన్న హౌస్, ఇలా షోకేసులాగా పెట్టుకోవడానికి కూడా అసలు ఏమి లేవు, చిన్న రూమ్స్ కదా. వీళ్ళకి అయితే ఇలా పెట్టుకోవడానికి ఉన్నాయి అన్నమాట. అందుకని చూడండి, వీళ్ళకి అలవాటు. వీళ్ళంతా మొన్నటిదాకా హైదరాబాద్లో ఉండి వచ్చారు. ఇక ఎక్కడ ఏం కనపడినా ఎక్కడికి వెళ్ళినా ఏ ఒకటి కొనుక్కొచ్చి ఇలా అన్నీ సర్దుకుంది. మా ఇంట్లో అయితే ఇవేం లేవు, అన్నీ అయితే ఉన్నాయి వీళ్ళకైతే.
అసలు తను ఫస్ట్లో అయితే ఏం చెప్పిందంటే, హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ నిత్యావసరాలుగా ఫ్రిడ్జ్లు, కూలర్స్ ఇవన్నీ కావాల్సిందే అని ఆడుకున్నాం. కానీ ఇప్పుడు వీళ్ళు విలేజ్ వచ్చేసారు, అక్కడ వచ్చే జీతం ఎక్కువే, కానీ ఏంటో మరి ఈ ఊరు వచ్చేసారనమాట వాళ్ళ సొంత ఊరికి. ఇక్కడే వ్యాపారం ఏదో చేసుకుంటూ ఉందాము, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఎక్కడో దూరాన 30-40 వేలు ఇస్తున్నా అక్కడ ఆయన వాళ్ళు ఎవ్వరు లేకుండా ఒంటరిగా ఉండడం కంటే, ఇక్కడ అంటే ఇక అందరు చుట్టాలే కదా, ఇక్కడ ఉండిపోతే బెటర్, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, అమ్మ నాన్న తోడు అవసరం అన్నట్లుగా వచ్చేసారనమాట. ఇక మా ఫ్రెండ్ అయితే నీట్గా సర్దుకుంటుంది ఇల్లు, అసలు ఎంత నీట్గా ఉంచుకుంటుందో, ర్యాక్ ఇదికొని ఒక 10 ఏళ్ళు అయిందా అయినా సరే అసలు కొత్త దానిలాగా మెలమెల మెరిసిపోతుంది, ఎంత బాగా డెకరేట్ చేస్తుందో. ఇక సొంత ఇల్లు కనుక ఉంటే ఇంకెంత బాగా చేసుకునేది. మంచిగా ఈ విధంగా పచ్చి శనగపప్పుని ఇలా ఉడకబెట్టుకొని ఉంచాలి. వాటర్ ఏమి లేకుండా వంచేసేసి ఇలా ఆరబోసుకున్న పర్లేదు, ఆరబోయిపోయినా ఇలా వాటర్ ఏమి లేకుండా చేయాలి. ఇప్పుడు దీన్ని అయితే మనం మిక్సీ చేసేద్దాం. ఇందాక మనం బెల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాము, కొట్టుకున్నాం కదా, కొంచెమేమో ఈ పప్పు బెల్లం అయితే కొంచెం వేసేసి రాదా ఇంకో దీన్ని మిక్సీ చేసి దాంట్లో వేస్తా. అదేయడానికి కాదు, కొయ్యం పెట్టాలి, అది జారు అంతా మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. ఇది వండకొస్తే ఓకే, లూజ్ అయితే ఇంకొంచెంసేపు పొయ్యి మీద అయితే పెట్టేసేయాలి. ఇది ఆల్రెడీ వండకు వచ్చేస్తుంది. ఈ విధంగా మిక్సీ చేసుకుంటే ఇలా రౌండ్ బాల్ షేప్లో అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం అయితే ఇవన్నీ మంచిగా బాల్స్ చేసేసుకోవచ్చు. ఇక మొత్తం బెల్లం వేసేసి పచ్చిశనగపప్పును ఉడికించుకున్నవి అన్నాయి కదా, అవన్నీ వేసేసరికి కొంచెం జారుగా అయితే అయిందనమాట. దీంట్లో ఇంకా మేమేం చేయాలనుకున్నామంటే ఎండు కొబ్బరి పొడిని కూడా కలపాలి, అందుకని చెప్పి కొంచెం పచ్చి వాసన పోయేలాగా ఉండాలని చెప్పేసి ఈ ఉంది కదా పప్పు మొత్తాన్ని మిక్సీలో వేసి ఇలా పొయ్యి మీద పెట్టేసి సిమ్లో పెట్టి తిప్పుతూ ఉన్నానమాట. దీంట్లో ఇక నెయ్యి కొంచెం, యాలకుల పొడి కొంచెం, ఇక కొబ్బరి పొడి కూడా వేసాము. తర్వాత ఏం చేసామంటే సోంపు కూడా వేసాము. అసలు సోంపు కేక స్మెల్ అంటే భలే ఉన్నాయి, బొబ్బట్లు స్మెల్ అయితే సోంపు ఫ్లేవర్తో బాగా వచ్చాయి. ఇక దీంట్లో అయితే కొంచెం ఇలాచి పౌడరు, ఇక నెయ్యి, ఇక కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసాము. కొంచెం చూడండి ఇది ఉండకు రావాలన్నమాట, లాస్ట్లో మిక్సీ సరిగ్గా తిరగట్లేదని చెప్పేసి ఈ బెల్లాన్ని కొంచెం గట్టిగా మెత్తగా కట్టుకోకుండా మా ఫ్రెండ్ ఏం చేస్తుందంటే కొంచెం గడ్లు గడ్లుగా ఉంచింది, అందువల్ల కొంచెం వాటర్ పోయాల్సి వచ్చింది. అలా వాటర్ పోసేసరికి ఇలా లూజ్ అయింది అన్నమాట. ఇక దాంతో ఒక 6 నిమిషం ఇలా పెట్టాము అనమాట, ఒక 5-10 నిమిషాలు అయితే పెట్టాములేండి. ఇక అది టైట్ అయ్యడానికి అలా అవన్నీ వేసేసి ఓ ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలు ఉంచేసరికి ఏమవుతుందంటే అట్ట మంచిగా బిగుసుకుపోయింది ఊరికే చూసారా. ఇక ఈలోపు మేమైతే ఇక పూర్ణం బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇక చపాతి మామూలుగా బొబ్బట్టుకి పిండిని అయితే చూస్తున్నాం. దీంట్ని మొత్తం మైదాతో చేస్తే భలే సాఫ్ట్గా అయితే వస్తాయి, కానీ పిల్లలు తినేవి కదా మైదా అంత హెల్దీ కాదని చెప్పేసి ఒక కప్పు మైదా తీసుకున్నాము, 2 కప్పులు గోధుమ పిండిని అయితే తీసుకున్నామన్నమాట. చూసారా ఒక జల్లించుకొని వేసామన్నమాట, రెండింటిని కూడా జల్లించుకోవడం ద్వారా బాగుంటాయి అన్నమాట. ఇక ఒక కప్పు ఏమో మైదా, 2 కప్పులు ఏమో గోధుమ పిండిని అయితే తీసుకొని కాస్తంత ఉప్పుని యాడ్ చేసి మా ఫ్రెండ్ అయితే జల్లిస్తుంది. ఇక ఇక్కడ కొబ్బరి పౌడర్ అన్నాను చూసారా, దీంట్లోకి కొబ్బరి పౌడర్ కూడా అయితే
మా ఫ్రెండ్ అసలు బాగాలే, కొబ్బరి చిప్పల్ని ఎండబెట్టేసి మంచిగా వాసన రాకుండా ఎండలో అలా పౌడర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది. ఎప్పటికన్నా చికెన్ ఐటమ్స్లో కానీ లేకపోతే దేంట్లోకన్నా వాడింది. నేను ఎప్పుడన్నా అడిగినా కానీ ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా, కాస్త ఇస్తుంది, ఎప్పుడు అవైలబుల్గా అయితే ఉంచుతుంది. ఇక చూసారు కదా, ఈ విధంగా ఒక 10 నిమిషాలు ఉంచేసి ఇక ఫ్యాన్ కింద ఆరబెట్టేసేసాము, భలే ఉండకొచ్చేసింది. జస్ట్ మనం చూసుకోవాలి ఇంకా జారుతుందా లేకపోతే ఉండకొస్తుందా చూసుకొని ఇక ఉంచుకుంటే ఇంకో 10 నిమిషాలు అయినా ఉంచుకోవచ్చు అనమాట. అసలు మనం మిక్సీ చేసేటప్పుడే వాటర్ ఏమి యాడ్ చేయకపోతే ఉండక ఆల్రెడీ వచ్చేసిద్ది. అబ్బో ఈ మిక్సీలో నీళ్లు పోసుకోవాలి, యాడ్ చేసుకోవాలి, ఇదంతా ఎక్కువ శ్రమ అనుకున్నారా? ఇక కమ్మగా రోట్లో వేసి రుబ్బేయచ్చు, చాలా ఈజీ. నీళ్ళు కూడా పోయే అవసరం, భలే టైట్గా వస్తుంది. మా అమ్మ ఏం చేసిద్ది అంటే, మొన్న స్వాములకి ఇలానే పెట్టాలనుకున్నాం, బొబ్బట్లు చేశానని చెప్పాను కదా, ఈ మిక్సీలో మాది కొంచెం మిక్సీ కొంచెం ప్రాబ్లం అయ్యి ఓ తిరుగుతుంటే కొంచెం వాటర్ పోస్తే కానీ తిరగనట్టుగా ఉంది, లేదు వాటర్ పోస్తే మళ్ళీ జారైపోయిద్ది అని మా అమ్మ అంతా కూడా కచ్చి ఏంటి ఇలా రుబ్బ్రోల్లో వేసి రుబ్బేసింది. అసలు టైట్ అంటే ఎంత బాగా వచ్చాయంటే వండలు లడ్డూల్లాగా భలే వచ్చాయి. ఇక ఇక్కడ మా ఫ్రెండ్ చూసారు కదా, కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇక లాస్ట్లో చాలా ఆయిల్ వేసేసి చూసారా ఎలా పెట్టాలంటే, ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోయే విధంగా పిండిని అనేది కలుపుకోవాలి. చాలా అంటే చాలా సాఫ్ట్గా రావాలి, ఒక్క పావు గంట మాత్రం తీసి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అలా పెట్టుకోవడం ద్వారా సాఫ్ట్గా వస్తుంది, చూసారా కన్సిస్టెన్సీ అలా ఉండాలి, అంత బాగా మెత్తగా రావాలి. ఆయిల్ కొంచెం పోసుకుంటూ పోసుకుంటూ అలా నొక్కుకుంటూ నొక్కుకుంటూ బాగా ప్రెస్ చేసుకుంటూ చేయాలన్నమాట, అప్పుడే భలే సాఫ్ట్గా అయితే వస్తాయి అన్నమాట. ఇక చూసారా దీన్ని ఒక 10 నిమిషాలు పావుగంట పక్కన ఉంచితే ఇంకా బాగా వస్తాయి. ఇలా ఇలా చేస్తూ ఉంటే చేతికి జిగురుగా అంటుకుంటుంది, అలాంటప్పుడు ఇంకొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకుంటూ మళ్ళీ ఒత్తుకోవాలి, మన చేతికి ఏమి అంటకుండా మొత్తం సాఫ్ట్గా అయిపోయేంత వరకు కొంచెం కొంచెం ఆయిల్ పోసుకుంటూ మంచిగా ఒత్తుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ లాస్ట్లో ఇక చేయి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా చూస్తే పిండి ఇలా అవుతుందన్నమాట. దీన్ని ఒక 1/2 గంట 10 నిమిషాలు పక్కనైతే పెట్టేసేయాలి. ఈలోపు ఇది నానాలి కదా, ఈలోపు ఏం చేద్దామని అంటే మా ఫ్రెండ్ చట్నీ చేస్తానని చెప్పింది. ఇక సరే, అప్పటికే లేట్ అయింది, భోజనం టైం అయింది, తను ఏదో కూర వండింది. ఆ కూర కంటే ఇక చట్నీ ప్రియులం కదా, నేను మా ఫ్రెండ్ కూడా వేరే ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట, ముగ్గురం కలిపి చట్నీలు అంటే చాలా ఇష్టం మాకు. ఇక చట్నీలు చేసేసాము. ఇక చట్నీ చేయాలంటే ఇక టమాటా చట్నీ అయితే చేసింది. ఇలా 4 టమాటాలని మంచిగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చాలా బాగుంటుంది ఈ చట్నీ అయితే, దోశల్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, రైస్లోకి అయితే ఈ టేస్ట్ వేరే లెవెలే. అసలు అట్లలోకి అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే రెండిట్లో కాంబినేషన్ బాగా తింటాను, చపాతి దేంట్లోకైనా నాకు చాలా ఇష్టమైన చట్నీ టమాటా చట్నీ. మా అమ్మ కూడా చాలా బాగా చేస్తుంది ఈ చట్నీలు. భోజనం అయితే టైం అయిందని చెప్పేసి ఎండు మిరపకాయలు వేసి అప్పటికప్పుడు మా ఫ్రెండ్ అయితే టమాటా చట్నీ సూపర్గా అయితే చేస్తుంది. చూసేసేయండి, వేడివేడి అన్నంలో తింటే అస్సలు సూపర్గా ఉంటుంది. ఇక బాండీలో 4 టమాటాలకి తగిన ఎండుమిర్చి అయితే వేసి బాగా వేయించుకుంటుంది నూనెలో. మీలో ఎంతమందికి చట్నీస్ ఇష్టమో చెప్పండి. లాస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ మేము అద్దెకుంటున్న ఇంటి పక్కనే ఒక జంట ఉండేవాళ్ళు, ముసలివాళ్ళే. అసలు ఆవిడ చట్నీ లేనిది అసలు అన్నం తింటారు అసలు వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే రోజు చట్నీలు తింటున్నారు అని అంటే అసలు కారం బలము చట్నీలు తినాలమ్మా, ఇప్పుడు తినకపోతే పెద్ద వయసులో ఏం తింటాం. అయినా మాకు అలవాటు చిన్నప్పటి నుంచి ఫస్ట్ ముద్దలో కాస్తంత నెయ్యి వేసుకొని కొంచెం కొంచెం పచ్చడి ముద్ద తింటే ప్రాణానికి భలే హాయిగా అనిపించింది నాకు, నా హలవాలు అలవాటు అయిపోయింది. మొదటి ముద్దలో అలా పచ్చడి అన్నం, తర్వాత కొన్ని కూర అన్నం, లాస్ట్లో మజ్జిగ పోసుకొని పళ్ళు నిండా తాగితే కానీ నాకు తిన్నట్టు ఉండదు అని చెప్పింది. నిజానికి ఈ రోజుల్లో అలా ఎంతమంది తింటున్నారో ఏమో నాకు తెలియదు, కానీ ఆ ప్రాసెసర్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఇంకా మళ్ళీ ఆమె అన్నం తినే ముందు ఒక చిన్న ప్లేట్లో 2 ముద్దలు అన్నం తీసి ఇంటి బయట పెడుతుంది కాకులకి అనమాట. అలా అలవాటు అనమాట, అది దేవుడికైనా ఎవరికైనా
మనం తినేటప్పుడు పక్క అలా పెట్టడం నాకు అలవాటు అయింది. నా పెళ్ళైన దగ్గర నుంచి ఇలానే చేస్తున్నానని చెప్పేసింది. నాకు చాలా బాగా నచ్చింది ఆ అలవాటు. కానీ ఇప్పుడున్న మేము అద్దెకుంటున్న ఇళ్ళ దగ్గర అలా ఒక ముద్ద అన్నం తీసి పెడదామని అంటే కాకులు వస్తుంటే కాకులు బట్టలు పాడు చేస్తున్నాయి, కాకులు వస్తున్నాయి, ఎందుకు అలా పట్టకూడదు అన్నట్టు మాట్లాడతారు కదా ఎవరైనా అలా అంటున్నారు. అందుకని అసలు నేను ఎంగిల్ మెతుకు కూడా అసలు మా గార్డెన్లో ఒక్క మెతుకు కూడా క్వార్టర్స్లో పోలీస్ క్వార్టర్స్లో ఆర్మీలో ఎలా ఉంటారో కానీ అలా ఉంటానన్నమాట. అంటే మా తోడికోళ్ళు వాళ్ళు చెప్తారనమాట, ఒక్క మెతుకు కూడా షింక్లో పెడితే ఎక్కడ పైప్ లైను మళ్ళీ ఆగిపోతే ఊరుకోరని చెప్పి అన్ని కవర్లో ఎత్తేసి బయట బారవేస్తారంట. ఇక అట్లానే నేను కూడా అంత దొడ్డున్న ఎంగిల్ మెతుకు బయట నేను అన్ని కవర్లో తీసేసి తీసుకెళ్ళి ఇక డస్ట్ ప్యాడ్ అని ఒకటి ఉంటుంది అనమాట, అదే డంపింగ్ ప్యాడ్ అని, ఇక అక్కడైతే పారిపోస్తామన్నమాట. అక్కడ ఇక చూడండి ఇలా బాగా అయితే మంచిగా వండలు అయితే చేసేస్తుంది మా ఫ్రెండ్. ఇక నేనైతే ఇక దీన్ని చపాతీ ఉంది కదా మనం కలుపుకున్నది, అదైతే చూసారుగా ఎలా కలుపుకోవాలో అలా నాలుగు వైపులా కొంచెం చేసుకొని ఒక ప్రెస్ చేసేసి ఇక బాల్ పెట్టేసేసి ఆ ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసేయాలి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్, భలే ఉంటాయి అబ్బా. అసలు ఈ టేస్ట్ అసలు వేరే లెవెల్లో ఉంటాయి. బొబ్బట్లు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు కాస్తంత. ఫస్ట్ టైం ఇలా చేసేసుకోనున్నా తినాలి అనుకున్నప్పుడు కొంచెం టైం ఆగిన తర్వాత తినాలనుకున్నా కొంచెం మళ్ళీ అప్పుడప్పుడు వేడి చేసుకొని వేడివేడి నెయ్యి వేసుకొని తింటే అసలు ఎంత బాగుంటాయో. ఇక ఈ లోపు ఏం చేసినామంటే టమాటాలు కూడా మగ్గిచ్చేసింది మా ఫ్రెండ్. ఆల్రెడీ చట్నీ ప్రాసెస్ కూడా చేసేస్తున్నాము. ఒకళ్ళేమో ఇక్కడ, ఒకళ్ళేమో చట్నీ దగ్గర అట్లా అయితే ఉన్నామన్నమాట, ముగ్గురు ఉన్నాం కదా. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేసేసాము. ఇక పచ్చళ్ళు కొంచెం వెల్లుల్లిపాయి, పచ్చి జీలకర్ర, ఉప్పు, కరివేపాకు ఇక మొత్తం వేసేసి ఒక తిప్పుడు తిప్పాలి. తర్వాత ఈ మగ్గిన టమాటాలను కూడా అయితే వేసేయాలన్నమాట. ఇక ఆ ప్రాసెస్ తను చేస్తుంది. ఇక నేను చూసారా మనం బాల్ పెట్టేసాము లోపల పూర్ణం బ్యాటర్. ఇక దీన్ని ఒక కవర్ లాంటి దాని మీద ఇలా ఒత్తుకోవడమే. ఎంత బాగా అసలు చూడండి ఎంత ఈజీగా అయితే స్ప్రెడ్ అవుతుందో. ఇంకా పల్సగా చేస్తారు, ఏమో అంత పల్సగా నాకు ఇష్టం లేదు. పల్సగా ఉంటాయి. నేను మొన్న మా స్వాములకి చేసినప్పుడు కూడా కొంచెం మందంగానే మంచిగా చేశాను. లోపల ఎక్కువ స్టఫింగ్ పెట్టాను అనమాట, పూర్ణం బ్యాటర్ ఎక్కువ పెట్టేసేసి కొంచెం మందంగానే అయితే చేశాను. ఇవి మరి పల్సగా చేసిన ఏంటో నాకు. నేను ఒక్కొక్క వచ్చే స్వాములకు కదా రెండు రెండు చిన్నది ఒకటి పెద్దది ఒకటి లాగా చేసామన్నమాట. ఇక ఈ మందాన్ని చేసేసి రెండు వైపులా నెయ్యి యాడ్ చేసేసి కాల్చేసాను. చాలా అయితే బాగా వచ్చినాయి అన్నారు, చూసారు కదా. ఇలా శారీ కవర్స్ ఉన్నా లేకపోతే మామూలుగా నాకైతే పాలిథిన్ కవర్ ఉంటుంది, అదైనా సరే ఈజీగా వచ్చేసింది. ఈ శారీ కవర్ కంటే అదే బాగా వచ్చింది నాకు. ఈ విధంగా కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చమని చెప్పి మా ఫ్రెండ్కి అయితే చెప్పి నేనైతే ఇలా బాల్స్ అన్నిటినీ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. మా ఇంకో ఫ్రెండ్ ఏమో చట్నీ చేస్తుంది, ఒక ఫ్రెండ్ ఏమో ఇవి కాల్చేస్తుంది అనమాట. జస్ట్ 2 అవర్స్లోనే అయితే అయిపోయాయి. చాలా బాగా అయితే వచ్చాయి. ఎంజాయ్ చేయడం అయితే వేరే లెవెల్. అసలు నలుగురు ఇంకో ఒక్క చాటు ఉన్నామంటే జోకులు పేలిపోవాల్సిందే. అవన్నీ రికార్డ్ చేద్దాం అనుకున్నాను, రికార్డ్ చేసే టైం లేదంటే అవన్నీ వినడానికి ఎంజాయ్ చేయడానికి బాగుంటాయి కానీ పబ్లిక్గా బాగా అనిపించింది. జోక్స్ మామూలుగా ఉండవు అనమాట, అందరం ఒక చోట చేరితే ఓర మాస్ లాంగ్వేజ్ వచ్చేసింది. అసలే మేము పల్లెటూరు ఇక ఎందుకులేండి ఇక అట్లా ఉంటుంది. అందుకని ఆ నాయిస్ తీసేసి ఇక చూసారా ఇలా అయితే ఇక ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇక టపటప అయితే చేసేసాము. చాలా అయితే బాగా వచ్చాయి. ఈజీగా అయితే స్ప్రెడ్ అయిపోతుంది. మనం పిండిని కలుపుకునే పద్ధతే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఒక 10 నిమిషాలు పావు గంట నానబెట్టుకోవడం ద్వారా ఇంకా బాగా వస్తాయి. ఇక తను పక్క అన్న ఏదో పని దగ్గర ఉంటే నేను కాల్చాను 4-5.
మన వీడియోస్ ఏమైనా బాగుంటున్నాయో ఫ్రెండ్స్ ప్లీజ్ మన వీడియోస్ బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఈ వీడియో అసలు నా అన్ని వీడియోస్ కంటే లాంగ్గా ఉంది, ఎప్పటికైనా గుర్తుగా ఉండిపోయిద్దని చెప్పేసి ఇక లెంతీని కట్ చేయాల. మామూలుగా అయితే నేను అన్ని వీడియోస్ని కట్ చేసి 8-10 మినిట్స్ లోపే పెడతాను, కానీ ఈ వీడియోని తగ్గించదలుచుకోలేదు. ఎందుకంటే ఎప్పటికైనా మేము ఈ ఊర్లో ఉన్నా పిల్లలు పెద్దయ్యాక వేరే ఊళ్ళో వెళ్ళిపోయినా మన ఛానల్లో ఉండిద్దనే ఒకే ఒక చిన్న హోప్తో ఇలా ఇన్ని నిమిషాలు అయితే పెట్టాను. దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేయడం ద్వారా ఏమైందంటే కలర్ఫుల్గా అయితే వస్తాయి అన్నమాట. నేనైతే పసుపు అయితే యాడ్ చేయలేదు, వేసుకుంటే వేసుకోవచ్చు అనమాట. సోంపు మాత్రం మర్చిపోవద్దు. దేంట్లో యాడ్ చేసామంటే సోంపు, మనం బ్యాటర్ తయారు చేసుకున్నాం కదా పూర్ణం బ్యాటర్, ఆ స్టఫింగ్లో అయితే మాత్రం కొంచెం క్రేన్ ఉంటుంది కదా, క్రేన్ వక్క పొడి, ఎక్కడికి వెళ్ళినా తాంబూలాల్లో పెడతారు కదా, వీటన్నిటినీ పారేయకుండా మా ఫ్రెండ్ ఒక సంచిలో వేసి జాగ్రత్తగా పెట్టింది. ఇక వాటన్నిటినీ ఈరోజు సేల్ చేసామన్నమాట. మొత్తాన్ని కొంచెం గుండ్రాయితో నూరేసి లేకపోతే ఒక్క మిక్సీ తిప్పి తిప్పినా పర్లేదు కొంచెం, కానీ అవి పంట కింద తగిలితేనే భలే ఉంటాయి అంది మా ఫ్రెండ్. ఇక ఈలోపు మిక్సీ కూడా ఇది అయిపోయిందనమాట చట్నీ. ఇక ఈలోపు భోజనం అన్నం కూడా ఉడికేసింది. ఇక శుభ్రంగా ముందు పచ్చడన్నంతో హాట్ హాట్గా బాగా కారం కారంగా తినేసాము, తర్వాత తీయ తీయగా బొబ్బట్లు కూడా తిన్నామన్నమాట. ఆ విధంగా రెండింటిగా ఒకటింటిగా వెళ్ళాము అక్కడికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. పక్కన మా పెద్దోడు వాళ్ళ స్కూల్ అన్నమాట. 4 అయిపోయింది. ఇక నేను పిల్లల్ని తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాను. మా ఇంకో ఫ్రెండ్ కూడా పిల్లలు కూడా ఒకటే స్కూల్ మా స్కూలు, మేము ఇంకా వెళ్ళిపోయి పిల్లల్ని తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము. చాలా అయితే బాగా జరిగింది. 4 అవర్సే ఒక చాటు ఉండే ఫ్రెండ్స్ అంతా అసలు సూపర్ మూమెంట్ కదా. అసలు మళ్ళీ మా రెండో ఫ్రెండ్ అందరూ ఈరోజు నెక్స్ట్ మళ్ళీ మా ఇంటికి రావాలి, మీరిద్దరు కలిసి మనం అక్కడ ఇంకో రెసిపీ చేద్దాము. ఏం రెసిపీ చేద్దాం, ఈసారి నేను వేరే పచ్చడి ట్రై చేసి చెప్తాను అని చెప్తుంది. ఇక తను ఏ పచ్చడి చేసిద్దో నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్పాను. సంక్రాంతి వస్తుంది కదా, ఏమైనా రెసిపీ చేద్దాము అని అంది. సరే చేద్దాంలే అన్నాను. ఏమో చూడాలి, సంక్రాంతికి హాలిడేస్కి వెళ్ళిపోతారు కదా, మా పిల్లలకు కూడా ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి, హాలిడేస్ కూడా ఇచ్చేశారు, సంక్రాంతి సెలబ్రేషన్స్ అంట, చూడాలి. ఇంకా ఇంకొక విషయం వచ్చేసరికి స్వామి రిటర్న్ కూడా అయిపోయారు, కాకపోతే ఏం చేస్తారు, ఎన్ని పనులు ఉంటాయి అన్ని పనులు నేనే చేయడం వల్ల బాగా అలసిపోవడం వల్ల ఏమో మ్యాన్సెస్ ఒక 1 వీక్ ముందే రావడం వల్ల మళ్ళీ నేను మా ఇంటికి రావడం జరిగిపోయింది. ఇక స్వామి రేపు వస్తారు కదా, ఇక వచ్చినప్పుడు ఇక ఆయనే ఇక అక్కడి నుంచి వచ్చేసాను, నేను ఇక్కడే ఉంటాను మా ఇంట్లో 5 డేస్ 3 డేస్. ఇక ఆయన అక్కడ ఉన్నాయి కదా స్వామి పటాలు, అవన్నీ కూడా పొంగలు పెట్టి ప్రసాదాలు అందరికి పనిచేసి పీఠం కదిలిచ్చి ఇక అవన్నీ తీసేసి శుభ్రం చేసి ఆయన కూడా కొంచెం బాగా అయ్యేలోపు నేను ఇక్కడ 3 డేస్ 4 డేస్ ఉండి లాస్ట్కి అయితే వెళ్ళి ఇక ఆయనకి కాళ్ళకి మొక్కుతాను. ఏం చేస్తారు, ఒక్కరోజు ఆగి ఉంటే బాగుండేది, కానీ ఏం చేస్తారు అది వచ్చేసింది అనమాట. అటు ఇటు తిరగడము, పనులు, నడుము నొప్పి, బాగా టైర్డ్ అయిపోయాం మొన్న. దగ్గర వెంటనే పనులు, బయటకు తిరగడాలు, గుళ్ళన్నీ తిరగడాలు, నడక ఎక్కువ అయ్యేసరికి, ఒత్తిడి ఎక్కువ అయ్యేసరికి మరి ఏం జరిగిందో. అసలు బొబ్బట్ల రెసిపీ అయితే సూపర్గా అయితే వచ్చింది.